టీవీ నేను రందిత్ చూసారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా చూసే ఉంటారు నిజమే ఇన్నాళ్ళు తెలంగాణ సమాజం అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి విముక్తిని కోరుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా సుమారు కోటి మంది ఓటర్లు యువతంతా కూడా ఇక విముక్తి జరిగితే బాగుంటుందనేది ప్రధానంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి చూస్తాం అయితే ఎందుకు ప్రధానంగా కూడా ఇక్కడ ప్రజలే కాదు యావత్తు ప్రకృతి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పూర్తి స్థాయిలో విముక్తి కోరుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఏం జరుగుతున్నది తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి అసలు ఏంటి ఎందుకు మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు హైలైట్ గా మారిపోయింది మరో పక్కన తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఆంధ్ర బార్డర్లు ఎందుకు కాపలాగాస్తున్నది ఇది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఎస్ మిత్రులారా నేను స్వయంగా కూడా చాలా అంశాలు కూడా మీతో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేడిగడ్డకు సంబంధించి పూర్తిగా కూడా దాదాపుగా 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా మనల్ని వెళ్ళనిచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తలేదు మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఏం జరిగింది అంటే ఇగో ఇంత చక్కగా పగలు ఇగో ఏ విధంగా పిల్లలకు సంబంధించి వచ్చినా మీరు ఒకసారి చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సంపద ఎవడబ్బ సొమ్ము కాదురా తెలంగాణ ప్రజల సొమ్ము రా ఎవడబ్బ సొమ్ము కాదురా తెలంగాణ సొమ్మురా ఎవడి పాలైతుంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అంటూ మనం ఎలాంటి స్లోగన్లు ఇచ్చామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ రోజు తెలంగాణలో మీరు ఇవ్వాల్సిన స్లోగన్స్ ఎలా ఉండబోతాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారాల్సిన అవసరం ఉంది రైట్ నేను మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలరా జాగ్రత్తగా వినండి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి చేస్తున్న కుట్రలు దానికి సంబంధించి వెనుకున్న గుట్టు రట్టు పూర్తి స్థాయిలో కూడా మీ ముందు ఈ రోజు ఉంచబోతున్నాను ఓ పెద్ద మనిషి మాట్లాడిందనేది నాకు మావోలు పంపిన సమాచారం ఒక్కసారి చూడండి ఈయన ఎవరండి ఈయన ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైనా ఈయనకి ఏం తెలుసట ఏం మాట్లాడండి ఒకసారి సాంకేతిక సమస్యలు కామన్ మేడిగడ్డ ఘటనపై ఏంది గుత్తా సంచలన వ్యాఖ్యలు మేడిగడ్డ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బుధవారం నల్గొండ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని పెట్టుకుందని అన్నారు మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కూడా అదే జరుగుతుందని ఆ విషయంలో రాజకీయం చేయడం సరే మంచిది కాదన్నారు సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రభుత్వంపై అభండాలు వేయడం సరికాదన్నారు కాగా గుత్తా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కేవలం 3 ఇళ్లలోనే దెబ్బతినడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజాతనంతో నాణ్యత లేని ప్రాజెక్టులు నిర్మించి ఇప్పుడు సమస్య చిన్నదిగా చేసి మాట్లాడుతున్న గుత్తాపై తెలంగాణ యావత్ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి ఈయనకి కొంచెం అన్నా కామన్ సెన్స్ అనేది ఉన్నదా అనేది మనం మాట్లాడుకోవాలి ఎస్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీకు నిజంగా చెప్తున్నాను రాజకీయ నాయకుడే కావచ్చు శాసన మండలి చైర్మన్ కావచ్చు నీకు ఏదైనా పదవి ఉండొచ్చు నువ్వు ఏదైనా కావచ్చు రా భయ్ నేను ఒక మాట చెప్తున్నా ఇది తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో నచ్చింది అరే సన్నాసులారా మీరు ఇల్లు కట్టుకుంటేనే 6 నెలలు ఏడాది పడుతుంది కదా 4 ఏళ్లలో ప్రాజెక్టులు నువ్వు ఎట్లా పూర్తి చేసినావు యావత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ సభకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తావు ఏమని చెప్తావు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది ఆ తొర్రల నుండి నీళ్ళొస్తాయి ఈ తొర్రల నుండి నీళ్ళొస్తాయి అక్కడి నుండి నీళ్ళొస్తాయి ఇక్కడి నుండి నీళ్ళొస్తాయి అని చెప్తున్నావు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అన్యాయాన్ని కళ్ళ కనబడతలేదా ఏం నీ అయ్యబ్బ మీ తాతల ముత్తాతల సొమ్ము అనుకుంటున్నావా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తెలంగాణలోని ప్రతి యువకుడి మీద భారం పడింది ఈ రోజు పుట్టబోయే బిడ్డ మీద కూడా 1 లక్ష రూపాయలు పడ్డదిరా సన్నాసుల్లారా మీకు ఇంకా అర్థమైతలేదా మీ భాషలనే చెప్తా నేను ఈ రోజు మేడిగడ్డ అనే ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎట్లొస్తాయి ఏ విధంగా వస్తాయి సాంకేతిక సమస్యలు వస్తే నువ్వు కట్టే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూలిపోతాయి దాంతో పాటు ఇట్లా ప్రాజెక్టులు కూలిపోతాయా ఏ ప్రాజెక్టులకు నీకు అంత భయం ఉంటే సాంకేతిక ఏంది సమస్యలే వస్తాయి ఎందుకు పోనిస్తలేవు నువ్వు వాడికి నీ ఇష్టమా మేడిగడ్డ ప్రాజెక్టు అనేది కట్టిన నీ ఇంట్లోకెళ్ళి నీ పైసలతో కట్టలే కదా నీ తాత ముత్తాతల ఆస్తులతోనో లేకపోతే ఇతరత్ర నుండి కట్టలే కదా నువ్వు ఎవరి పైసలతో కట్టినావు యావత్తు తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి మీద భారం పడేసినావా లేదా ఆనాడు ఏంది మొన్న 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చినా అని చెప్తే అది 4 ఏళ్లలో 5 ఏళ్లలో పూర్తి చేసి డబ్బా కొట్టుకుని గజాయించి ఏ సభకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు మీ ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి పూర్తి స్థాయిలో కాళేశ్వరం పుణ్యమే పంటలన్నీ కూడా పచ్చగా వండుతున్నాయని ఏంది డంకా బజాయించి చెప్తున్నావు కదా సాంకేతిక సమస్య ఏమి ఇల్లు కట్టినందుకు ఎందుకో సాంకేతిక సమస్య రాలే ప్రగతి భవన్ కట్టినందుకు ఎందుకో సాంకేతిక సమస్య రాలే డాక్టర్
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కట్టినప్పుడు సాంకేతిక సమస్య రాలే, ఆఖరికి ఇక్కడ అమరవీరుల స్మారక చిహ్నం కట్టినప్పుడు సాంకేతిక సమస్య రాలే, ఆఖరికి తెలంగాణ సచివాలయం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయాన్ని పెట్టుకున్న దానికి సాంకేతిక సమస్య రాలే, దాంతో పాటు మీరు ఇళ్లలో కట్టుకున్న మీ ఇళ్లకు మీ ఫామ్ హౌజులకు ఎందుకు సాంకేతిక సమస్యలు రాలే, మీ భవనాలకు కేవలం ప్రాజెక్టులకు వస్తుందా? దేనికి వస్తుంది? మూడు నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో కూడా ఆగమయ్యే పరిస్థితి ఈరోజు. దీనికి సాంకేతికత అని అడ్డం పెడతావా? మరి కట్టేటప్పుడు సోయలేదా? భవిష్యత్తులో ఆనాడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఏడున్నారు, ఎలక తొర్రల దాక్కున్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు? ఆ రోజు కన్నగాన వల్లే ఒక ప్రాజెక్టు గప్పుడెప్పుడో కట్టిన ప్రాజెక్టు, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ కూడా మంచిగానే ఉన్నది కదా. కనీసం దానికి మరమ్మతులు చేయడానికి కూడా మీకు ఆ పని శాత కాకపోతే మేమేం చేస్తాం? ఒకసారి ఆలోచించండి ప్రజలరా, ఈయన చెప్పే మాట కోసమే నేను వచ్చిన లైవ్కి. ఎందుకంటే ఈయన అంట సాంకేతిక సమస్య అట. మరి సాంకేతిక సమస్య ఏడొచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మరి ఈయన చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతుంటే సాంకేతిక సమస్య అని కూడా చెప్తాడట ఈయన. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇదే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ప్రధానంగా మీరు ఒకసారి చూడుర్రి, ఈ మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి పిల్లలు అనిగిట్లా కూలిపోతే ఏందన్నట్టు, దేనికి సంకేతం అన్నట్టు ఒకసారి చూడుర్రి. ఇగో బృందం కూడా పర్యటిస్తున్నది కదా, ఇక పొన్నం ప్రభాకర్ అన్నాను పోయిండు. పొన్నం ప్రభాకర్ అన్న పోతే చూడు, పోలీసు వాళ్ళ చుట్టూకు సంబంధించి వాళ్ళు ఒక బస్సును తీసుకొని వాళ్ళకు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు ఒక్కసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజలరా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టు మీద పంచాయతీ జరుగుతున్నది కదా. పంచాయతీ జరగకపోతే ఏం జరుగుతుంది? నేను ఇంట్లో పైసలు పెట్టి కట్టినవా లేకపోతే మీ తాత ముత్తాతల ఆస్తులు కట్టిన తెలంగాణ ప్రజల సొమ్మది, తెలంగాణ జాతి సొమ్మది. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కట్టడానికి వెళ్తే అక్కడ విపక్షాలను అడ్డుకున్న పరిస్థితి కనబడుతుందా? ఇది ఎక్కడ న్యాయమే? ఇగో వాళ్ళు స్లోగన్స్ ఏమవుతారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇక చూడుది పోలీసులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళను గిట్లా బలుగుతాయా పిల్లలకు సంబంధించి. అరవై నువ్వు తెలంగాణలో కట్టిన ఆఖరికి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఆగమైపోయినాయి కదా. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నువ్వు చేసిన ఘనకార్యం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పు. నీ అడుగుతున్నా చెప్పు, తెలంగాణ ప్రజలకు మీరేం చేసిలు? ఇగో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనంగా వచ్చిన పొన్నం ప్రభాకర్ ను 10 కిలోమీటర్ల దూరం నిలిపివేసిన పోలీసులు, ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు, పోలీస్ వెహికల్లోనే పొన్నం ప్రభాకర్ ను సందర్శనకు తీసుకెళ్లిన పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి ఇవన్నీ విజువల్ మీద చూడొచ్చు. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇంత ఆగమైపోతుంటే ఏం చేస్తున్నారు? చాలా మంది ఏంది ఈ చాలా ఇది యూట్యూబ్లలో కామెంట్లు పెడతారు, మరి ఈ రోజు ఎక్కడున్నాయో ఆ గొర్రెలన్నీ? ఈ రోజు ఆ గొర్రెలన్నీ ఏడ దాక్కునే, మరి ఎలక తొర్రలు దాక్కునే లేకపోతే ఇంకెక్కడన్నా దాక్కునే తెలియదు కానీ మరి ఏడున్నారు మీరు? మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది లక్షల కోట్ల కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్మోస్ట్ దాని పని అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎవరి ఇష్టం వచ్చినట్టు రాజ్యం నాదే, నన్నేం చేస్తారో, నా రాజ్యమే నడుస్తుంది అన్నట్టుగా వ్యవహరించిన పరిస్థితి. గిదా మనం కోరుకున్న తెలంగాణ? గీదీని కోసమా మనం? అరే ప్రాజెక్టులు కాదు, అసలు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్కి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అది జరిగింది కదా, మొత్తం నీళ్లకు సంబంధించి ఏం చేస్తున్నారు అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి. నీకు మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కనీసం పోలీసులకు సంబంధించండి, ఇది ఎంత దారుణం అయితే దారుణం ఇది. ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్ట్ ఇట్లుంటే, ఇది తెలంగాణ బార్డర్ అనుకుందాం, ఇది మహారాష్ట్ర వేసుకుందాం, ఈ పిల్లల కానుండి ఇగో ఈ మధ్యలో డివైడ్ అయిపోతుంది కదా, ఈడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇగో మహారాష్ట్ర బార్డర్ దగ్గర తెలంగాణ పోలీసులు, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ రోజు ఆఖరికి పిల్లలకు సంబంధించి ఎంత నాణ్యతవంత ఎంత నాణ్యమైన విధంగా కట్టిండో అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఈయన అభివృద్ధి పనులు ఇంతకంటే మంచుకున్నాయా, ఇంకెంతకంటే మంచుకున్నాయి అనేది కూడా మీరు చూడరు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సంబరపడతారో, వచ్చిన రాష్ట్రంలో కన్నీళ్లతో ఉన్నా అని బాధపడతారో, లేకపోతే ఎవరి కోసం రా ఈ తెలంగాణ అని మీరు బాధపడతారో, లేకపోతే ఈ తెలంగాణ వచ్చినందుకు ఇంత ఘోరంగా మన ప్రజల సొమ్మునే కూడా దుర్వినియోగం చేసి అక్రమంగా కూడా ఇంత పగుళ్లు ఏర్పడే విధంగా చేసినప్పుడు మీరు ఏం ఆలోచిస్తారో, మీకే వదిలిస్తున్న తెలంగాణ ప్రజలరా. ఇక చూడరు ఈ పగులకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు ఈరోజు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాజెక్టు కూడా చక్కగా కట్టలేని మనిషికి సంబంధించి, తెలంగాణ యువతను కూడా చక్కగా చూడలేని ఈ పెద్ద మనిషికి సంబంధించి, తెలంగాణలో ఇంతలా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు ఈయన? ఇక చూడరు తెలంగాణ ప్రజలారా, ఇక చూడరు ప్రాజెక్టులకు సంబంధించి ఇగో ఇట్లా పగులు వచ్చినాయి. ఏదేమన్నా ఇంటికి గోడలు అనుకుంటున్నావా? కేసీఆర్కు సంబంధించి
రాష్ట్రానికి సంబంధించి చాలా మంది నేతలు మాట్లాడుతున్నారు సాంకేతిక లోపం మరి మిగతా వాటికి ఎందుకు వస్తలేదు సాంకేతిక లోపాలు ఎందుకు మీ గెలుపోటంలో అప్పుడు రాలే ఇగో ఇది పగుళ్ళు ఈ మధ్యది తెలంగాణ ప్రజలారా ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పురు ఈయనకు ఈయనేమంటున్నాడు అంటే సాంకేతిక లోపంతో నచ్చిందని ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడట మరి ఈయన ఎవరో ఏం కథనో ఈయన జాతకం ఏందో మనకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతున్నాడట అంటే తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టును సాంకేతిక లోపం అవును సాంకేతిక లోపం ఒకసారి వస్తే రెండు సార్లు వరదలు వచ్చినప్పుడు మోటార్లన్నీ మునిగిపోయాయి ఇప్పుడు ఆ మోటార్లు ఎన్ని నడతానో కూడా తెలియని పరిస్థితి కాళేశ్వరం సంబంధించి ఎన్ని మోటార్లు ఉన్నాయి ఎన్ని నీళ్ళు వస్తానో కూడా తెలియదు ఇప్పుడు మేడిగడ్డ ఏమో గిట్లైపోయాయి ఆ మొన్న పాలమూరు అంటే ఆ 16-32 పంపులు ఉంటే అలా 3-4 షాల్ చేసి వస్తుంది గీదా మనం కోరుకున్నది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాజెక్టు గురించి ఈయన గిట్లా మాట్లాడతాను మరి ఈయనకి ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించుర్రి వచ్చిన తెలంగాణలో గిదా పరిస్థితి అరే ఎంత దారుణం అండి తెలంగాణ ప్రజల సొమ్ము నాయన నీ ఇంట్లోది కాదు నీ తాతలది కాదు నీ ముత్తాతలది కాదు నా వాటా కూడా ఉన్నదల్లా యావత్తు తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది వాటాది నువ్వు తీసుకొచ్చి ఈరోజు మొత్తం బుక్కి బూడిదీపాలు చేస్తావా ఆడి పోతే పోనీయవు అరే తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర ఏం పని నాకు అర్థం కాదు ఏం పని వాళ్ళక్కడ ఆ ఏం పని అంటున్నా ఇక వీళ్ళేదో రాజ్యం ఇడ ఇంత దారుణమా ఇంత ఘోషణ ఇంత అన్యాయమా ఎంత దారుణమైన విషయం అండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ చర్చకు సంబంధించి మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈ పగుళ్ళు ఇంతగానో వస్తా ఉంటే తెలంగాణలో ఎవరి కోసం మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఈరోజు గుట్టురట్టు అని ఎందుకు పెట్టినా అంటే ఇగో ఇంత అన్యాయం జరుగుతున్నది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటికీ తెలంగాణ యువత ఉన్నది కదా ఓ ఓటర్ మహాశయులారా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది అయినా కూడా చాలా క్లారిటీగా కూడా మీకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో మీరే చూసుకోరి దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయో కూడా మీరు చూసుకోరి ఒక్కటే ఒక్క మాట చెప్తా యావత్తు నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా దయచేసి గుర్తు పెట్టుకోరి అధికార మార్పిడి కావాలనుకుంటారు లేదు మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ఇగో మీరే ఆలోచించరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇట్లా ప్రాజెక్టు పగుళ్ళు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది మీకు ఒక 4-5 అంశాలను కూడా నేను చెప్తా కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళైతే బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఆ ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చేసిరో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నెంబర్ 1 దాంతో పాటుగా ప్రాజెక్టులనే కాదు నాయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి మీరు మీ గ్రామాలలో మీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో కూడా ఏమని ప్రశ్నించాలంటే ఇలాంటి ప్రాజెక్టులు జరిగినప్పుడు ఇప్పుడు మనం స్పందించాలి కాదు మనకి ఇప్పుడు ఓటు అనే ఒక ఆయుధం ఉన్నది ఆ ఆయుధాన్ని ఎట్లా మలుచుకోవాలనేది కూడా మీరు ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు లేవు ఒకటేనా దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఉపాధి కరువు లేదు మూడోది ఏంటంటే బీసీలకు సంబంధించి అన్యాయం జరిగింది నాలుగోది ఏంటంటే ఈయన బీసీలకు సంబంధించి లక్ష సాయం చేస్తే ఇతరత్ర అని చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అదే జరిగింది ఆ మైనారిటీలకు సంబంధించి అదే జరిగింది దాంతో పాటు గృహలక్ష్మి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఏడవైందో అడుగురి నేను ఒకటి చెప్తున్నా యావత్తు తెలంగాణ ప్రజలారా ఈ రోజు ప్రాజెక్టు పగుళ్లే మీరు చూసారు పిల్లర్లు కుంగిపోవడాలే చూసారు కానీ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మానసికంగా ఎట్లా కుంగిపోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోండి దయచేసి మీరు ఒక ప్రాజెక్టే చూస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎట్లా పిల్లలకు సంబంధించి కూలిపోతున్నాయి ఏ విధంగా ఆ కుంగిపోయినాయి అనేది మీరు చూస్తున్నారు మొన్నటికి మొన్న ఇక ఎఫ్ఐఆర్ నమోదైందని ఇది పేపర్లో చూసిండే నేను ఆశ్చర్యం వేసింది చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే దానికి సంబంధించి ఓకే జరిగింది ఎఫ్ఐఆర్ కు సంబంధించి జరిగింది చేసిర్రు మన నిందితులు ఎవరనేది పట్టుకున్నారా వీళ్ళు ఇరిగేషన్ అధికారులు పలానా 6:30 మాకు భారీ శబ్దం వచ్చింది దానివల్ల ఈ విధంగా జరిగింది ఎవరు చేస్తారు ప్రాజెక్టుల విషయంలో ఇది ఎన్నికల వేళ కాబట్టి కావాలని రచ్చ చేస్తున్నారు తెలంగాణ ప్రజల యొక్క నోటి బుక్కను ఎవరన్నా లాక్కుంటారా మీరు చెప్పారు కదా ఆ నీళ్ళు అనేది తెలంగాణ ప్రజల పంట పొలాలకి అన్నారు కదా ఎవరు రైతులనైతే మోసం చేయరు కదా ఎంత రాజకీయమైనా
నెంబర్ వన్ పాయింట్. ఇక నెంబర్ టూ, మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించి మరో రాష్ట్రానికి సంబంధించి సరిహద్దులలో పక్క రాష్ట్ర సరిహద్దులలో తెలంగాణకు సంబంధించిన సెక్యూరిటీ విభాగం ఉన్నది అనేది మరొకటి. ఇక మూడో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాజకీయ పక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి భారీగా కూడా ఓటు శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎట్లా తగ్గించాన ప్రభుత్వ వైఫల్యాలు పూర్తిగా కూడా కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇంతకంటే నిదర్శనం మీకు ఏం కావాలి అంటున్నా నేను. మీరు ప్రాజెక్ట్ ఒకటే చూస్తున్నారన్నా, ఈ ప్రాజెక్టు సంబంధించి జరుగుతున్న పరిణామాలు రేపు జరగబోయే పరిస్థితులను మీరు ఎట్లా చూస్తారు? కనీసం ప్రాజెక్టు సంబంధించి అది ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతే కూడా ఇలా ఈ విధంగా అక్రమ అరెస్టులకు సంబంధించి ఉంటే ఏంది పరిస్థితి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మన తెలంగాణలో? మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించండి. వచ్చిన తెలంగాణలో జరిగిన ఈ అంశానికి సంబంధించి చాలా బాధాకరమైన సంఘటనే కాదు ఇది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఏ అంశాన్ని చూసినా కూడా ఎటువైపు అన్నా చూడరు. మీకు కనబడుతున్న అంశం ఒకటే. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ అన్నారు, రేపు పొద్దుగాల కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది, ఎల్లుండి ఇంకో ప్రాజెక్ట్ అవుతుంది, రోజుకో ప్రాజెక్టులు అయితేనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల పదులు చూసిల్లు, దాంతోపాటు నిరుద్యోగుల గుండెలు పగిలేలా చూసిల్లు, దాంతోపాటు ఈ రోజు ప్రాజెక్టుల పగులు చూసిల్లు, రేపు పొద్దుగాల మన బతుకులను కూడా ఆగం చేస్తారు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. సో ఖచ్చితంగా తెలంగాణ